మూగజీవాల హింసను నిర్మూలించడమే లక్ష్యంగా మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వేగన్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పాలు, పాల ఉత్పత్తుల నుంచి తయారయ్యే పదార్థాలు ఎంత శక్తినిస్తాయో అంతే శక్తినిచ్చే విధంగా మొక్కల నుంచి తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను ఈ ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శనగా ఉంచారు. నగర వ్యాప్తంగా ఉన్న జంతు ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఈ ఫుడ్ ఫెస్టివల్ ను సందర్శిస్తున్నారు. మూగజీవాల హింసను నిర్మూలించడమే లక్ష్యంగా మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వ్యాగన్ ఫుడ్ ఫెస్టివల్ ని నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ ఫుడ్ ఫెస్టివల్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల శాఖాహార ఉత్పత్తిదారులు తమ తమ ఆహార ఉత్పత్తుల్ని ప్రదర్శనకు ఉంచారు. నగర వ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులంతా ఈ ఫుడ్ ఫెస్టివల్ ని సందర్శిస్తున్నారు. స్వచ్ఛమైన శాకాహారాన్ని ఎలా తయారు చేయాలి అనే విషయాలపై సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. మూగజీవాలను హింసించి వాటి నుంచి వచ్చే ఉత్పత్తుల్ని ఆహారంగా తీసుకుంటే ఎంత శక్తి వస్తుందో అంతే శక్తి చెట్లు, ఇతర పదార్థాల నుంచి తయారు చేసిన ఆహార ఉత్పత్తుల్ని తినడం వల్ల కూడా వస్తుందని నిర్వాహకులు అంటున్నారు. కేవలం వేగన్ ఆహార పదార్థాలే కాకుండా వివిధ రకాల వస్తువులను, హోమ్ మేడ్ శాకాహారాన్ని ఈ ఫెస్టివల్ ప్రదర్శించారు. ఏం కాదండి, రీసెంట్ గా ఇది బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మేజర్ గా అనిమల్ లెవర్స్ వచ్చేసి వాళ్ళకి లైక్ క్రూయాలిటీ చూసేసి, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ తో కంపేర్ చేస్తే మన ఇండియాలో క్రూయాలిటీ లైక్ స్లాటర్ మెథడ్స్ కూడా చాలా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అక్కడంటే వాళ్ళు గేషెస్ అనేస్థీషియా కానీ కరెంట్ యూజ్ చేసి వాటిని స్లాటర్ చేస్తారు. మన ఇండియాలో వచ్చేసరికి అలాంటివి లేవు. సో దానివల్ల చాలా మంది వీగన్స్ అవుతున్నారు. ఇంకా వీగన్ ఉండడంతో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్ క్రూయాలిటీ అనేది, ఎస్పెషలీ మనకి లైక్ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే లైక్ యానిమల్స్ని క్రూయల్గా చంపుతారు, ఎస్పెషలీ మిల్క్ ప్రోడక్ట్స్లో కానీ. దాంతోపాటు అడల్టరేషన్స్ ఇంకొకటి పెద్ద ఇష్యూ అనమాట. లైక్ కల్తీ అనేది బాగా జరుగుతుంది, ఎస్పెషలీ ఘీ మిల్క్లో. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి వీగనిజం అనేది కొత్తగా వచ్చింది ఇప్పుడు. సో యా, డెఫినెట్లీ వీగనిజం అనేది అందరూ ప్రమోట్ చేయాలి. అండ్ అది యాజ్ అ వెటరినేరియన్ కూడా అది లైక్ క్రూయల్టీ ఫ్రీ కాబట్టి ఈవెన్ వీ ప్రమోట్ వీగనిజం టు అన్ ఎక్స్టెంట్. హైదరాబాద్ నగరంలో 2 సంవత్సరాలుగా వేగన్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం కేవలం 20 స్టాల్స్ మాత్రమే ఏర్పాటు చేస్తే ఈసారి దాదాపు 45 ఏర్పరిచామని నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం 5,000 మంది వరకు ఈ ఫెస్టివల్ ని సందర్శించినట్టుగా తెలిపారు. కేవలం మాంసాహారం తినడం వల్లనే జంతువులను హింసించినట్లు కాదని, జంతువుల నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తులను తిన్నా కూడా జంతు హింసే అవుతుంది కాబట్టి అటువంటి పదార్థాలేమీ వాడకుండా ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేవలం చెట్టు నుంచి తయారు చేసిన ఉత్పత్తుల్ని వాడడం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని అన్నారు. వేగన్ ఆహార ప్రదర్శనతో పాటు శాకాహార వంటల తయారీ, బంతిపూలతో అగరబత్తుల తయారీ, పెయింటింగ్స్, వేగం ఫ్యాబ్రిక్స్, కుండల తయారీ వంటి వాటిపై వర్క్ షాప్స్ నిర్వహించారు. ఫెస్టివల్ అనేదండి, ఇది 2వ సంవత్సరం జరుగుతుంది ఇక్కడ. లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ పెట్టినప్పుడు 20 స్టాల్స్ వచ్చింది, ఇప్పుడేమో 42 స్టాల్స్ ఉన్నదండి. అంటే వీగన్ అంటే మనం డైరీ ప్రోడక్ట్స్, పాల సంబంధించిన ఏ వస్తువు మనం వాడకుండా, పెరుగైనా, పాలు, నెయ్యి వాడకుండా చేసేది వీగన్ అనమాట అండి. ఇది ప్లాంట్ బేస్డ్ డైట్, ప్లాంట్లో నుంచే మనకి మంచి ఏం ప్రోటీన్ కావాలో అవన్నీ దొరుకుతుంది. సో ఈవెన్ మాంసం, మనం ఏది నాన్ వెజిటేరియన్ అంటారు కదా, నాన్ వెజిటేరియన్ కూడా సోయి దాంట్లో నుంచి కూడా మనకి టోఫో అలాంటి వస్తువులు మనకి దొరుకుతుంది. సో మనకి నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఇది కూడా మనం వాడుకోవచ్చు అండి. సో వీగనిజం అనేది ప్లాంట్ బేస్డ్ డైట్ అండి మెయిన్లీ. అందుకని ఇది మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి దీని ద్వారా మా ప్రజల్ని కొంచెం ప్లాంట్ బేస్డ్ డైట్, హెల్దీ డైట్గా మార్చాలని ఒక ప్రయత్నం అండి. ఈ 2వ సంవత్సరం ఇది జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ స్థాయిలో వస్తుందని మనం నమ్ముతున్నాము. ఇంతవరకు మా దగ్గర ఒక 5,000 మంది నిన్న ఈవేళ వచ్చి ఈ ఫెస్టివల్ని పాల్గొన్నారు. చాలా మాకు సక్సెస్ఫుల్ అయిన ప్రోగ్రామ్గా అనిపిస్తుందండి. నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇది చేయాలనుకుంటున్నాము. హైదరాబాద్ 3 మేము ఇవన్నీ తయారు చేయించి ఇప్పుడు 6 మంత్స్ నుంచి బయటకు వచ్చాము. సో మేము డిఫరెంట్ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తాము, మట్టికి సంబంధించిన పాటరీ ఐటమ్స్ కూడా. సో మా పిల్లలు ఎవరు నేర్చుకోలేదు, మా టైంకి మా నాన్నలు మా తాత వాళ్ళతో ఆగిపోయింది. అలా కాకుండా ఇంకా ముందుకు రావాలి, ఎందుకంటే మన తెలంగాణలో మన వాళ్ళది ఎంకరేజ్మెంట్ లేదు. సో వేరే స్టేట్స్ నుంచి తెచ్చుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది. సో అలా కాకుండా మా వాళ్ళకి ఛాన్స్ రావాలి అండ్ ఈవెన్ అందరూ కూడా నేర్చుకోవాలి. ఇది ఒక ఆర్ట్ అండ్ ఇట్స్ వెరీ మచ్ గుడ్ ఫర్ హెల్త్ కూడా. చెప్పాలి అంటే ఈ జ్యువెలరీకి ఈవెన్ వెనకాల సైడ్ కూడా మీకు మట్టి ఉంటుంది.
సో ఈ మట్టి గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఇది మనకి మన ఏ టైం సంబంధించిన వాళ్ళని కూడా చెప్పగలుగుతాం. ఆర్కియాలజిస్ట్లో మీరు వెతుకుల్లో దోలాడితే దాంట్లో మీకు ఏంటంటే కంప్లీట్గా మీకు ఈ సామాన్లను బట్టి మీ ఏ జనరేషన్కి సంబంధించిన వాళ్ళని తెలుస్తుంది. 5000 సంవత్సరాల కింద నుంచి కూడా మనకు మట్టి సామాన్లు ఉన్నాయి, మట్టి పాకలు, గిన్నెలు, అవన్నీ కూడా దాన్ని బట్టి మనం ఆ జనరేషన్కి సంబంధించిన వాళ్ళని చెప్పగలుగుతాం. సో నా ప్రయత్నం కూడా అదే, మన ఉనికిని మనం తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచే మనం స్టార్ట్ అయ్యాము. సో మట్టితోనే వచ్చాము, మట్టితోనే పోతాము, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనకి మట్టి పాత్రలు కావాలి. సో మా వాళ్ళది యూనికి తెలవాలి అనేసి నేను ప్రయత్నంతో ముందుకు వచ్చాను. బేసికల్గా నేను కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్ని, ఈవెన్ ఆఫ్టర్ నా ప్రొఫెషన్ని సొసైటీకి, మా కమ్యూనిటీకి హెల్ప్ చేయాలన్న దాంతో ముందుకు వచ్చాను. మొత్తానికి మూగజీవాల హింసని నిర్మూలించడమే లక్ష్యంగా కేవలం చెట్లు, వాటి వేల నుంచి తయారైన వివిధ రకాల ఆహార ఉత్పత్తులు జంతు ప్రేమికుల్ని ఆకట్టుకుంటున్నాయి. జంతువుల హింసకు వ్యతిరేకంగా చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాల హింసను నిర్మూలించడమే లక్ష్యంగా మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వేగన్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా వీగన్ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. వివిధ రకాల ఆహార ఉత్పత్తులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్పత్తిదారులు ఇక్కడ ప్రదర్శనకుంచారు. అయితే జంతువుల హింసకు వ్యతిరేకంగా జంతువుల నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలు అంటే పాలు, పాల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవి ఎలాంటి శక్తిని ఇస్తాయో అంతే శక్తిని ఇచ్చే విధంగా చెట్ల నుంచి తయారు చేసినటువంటి ఆహార ఉత్పత్తులను అయితే ఇక్కడ ప్రదర్శనకుంచారు. జంతు హింస వ్యతిరేకంగా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HMTV హైదరాబాద్.